మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ చైర్పర్సన్ సంచయిత గజపతి రాజుకు కీలక బాధ్యతలు కట్టుబెట్టింది. ఆమెను తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు చైర్పర్సన్ గా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం చట్టరీత్యా వ్యతిరేకమని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మండిపడ్డారు. బీజేపీ నేత పూసపాటి ఆనంద గజపతి రాజు వారసురాలు సంచయిత గజపతి రాజుకు జగన్ సర్కార్ మరో కానుక ఇచ్చింది. ఇప్పటికే విజయనగరం జిల్లాలోని పూసపాటి వంశానికి చెందిన మాన్సాస్ ట్రస్ట్తో పాటు సింహాచలం దేవాలయ పాలక మండళ్ల చైర్పర్సన్గా బాధ్యతలు అప్పగించింది. తాజాగా మరో 9 ఆలయాల బాధ్యతలను ఆమెకు కట్టబెడుతూ సంచలన ఆదేశాలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తూర్పుగోదావరి జిల్లాలోని 9 దేవాలయాలకు వ్యవస్థాపక ట్రస్ట్ సభ్యురాలిగా సంచయితను గుర్తిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సింహాచలం ఆలయంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాలకు గతంలో చైర్మన్గా సంచయిత తండ్రి ఆనంద గజపతి రాజు వ్యవహరించారు. ఈ తరుణంలో మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా ఉన్న సంచయితకు ఆ ఆలయాల బాధ్యతలు కూడా అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్టోబర్ 27 దేవాదాయ శాఖ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో సంచయితను తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాలకు చైర్పర్సన్గా నియమించింది. ఈ నిర్ణయంపై మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. ఆస్తుల కోసం ధర్మాన్ని మతాన్ని నాశనం చేసేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు పూనుకున్నారంటూ మండిపడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండా బోర్డు నియమించడం సరికాదని, ఇదంతా రాజకీయ కక్షతో చేస్తున్నారని విమర్శించారు. 9 టెంపుల్స్ మనకి దేవాలయాలు ఈస్ట్ గోదావరి జిల్లాలో అనేది ప్రాసెస్ అయిందని, ఇది పర్పస్లీ చేస్తున్నాం. నాశనం ధర్మాన్ని, రిలీజన్ని, మతాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాం. ఎందుకు? ఆస్తి కోసం. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అశోక్ గజపతి రాజును మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి తొలగించింది. ఆ స్థానంలో ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయితను ట్రస్ట్ చైర్పర్సన్గా సింహాచలం ఆలయం ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా నియమించింది. దీన్ని అశోక్ గజపతి రాజు వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పటి నుంచి మాన్సాస్ ట్రస్ట్ హాట్ టాపిక్గా మారింది.